ఎటువంటి బలహీనతలు లోపములు లేనటువంటి వాడు, గోప్యంగా ఉన్నా బహిర్గతమై ఉన్నా అన్ని విషయాలు ఎరిగినటువంటి వాడు, ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించినటువంటి అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లా యొక్క శాంతి శుభాలు వర్షించుగాక. నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సమస్కర్తగా, నాయకుడుగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి, అన్ని రంగాలలో, అన్ని ప్రదేశాలలో, అన్ని వేళల్లో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక. ఆమీన్. ఎవరైతే నా ఈ మాటలు వింటున్నారో, ఎవరైతే సోదర సోదరిమలు ఇక్కడ ఉన్నారో, వారందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబర్కాతు. దీని అర్థం సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్. సోదర మహాశయులారా, సోదరిమన్లారా, ఎవరైతే నా ఈ మాటలు వింటున్నారో, మీతో ఒక చిన్న మనవి ఏమిటి అంటే, ప్రతిరోజు మనము ఎన్నో కార్యక్రమాల్లో మన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాము. ఈరోజు ఈ సాయంత్రం సమయం మీరు మీ దగ్గర ఉన్న సమయంలో మీరు కేటాయించేటటువంటి 20-30 నిమిషాల సమయంలో తప్పకుండా మీకు కావాల్సిన, మీకు మేలు జరిగేటటువంటి విషయాలు ఇన్షాల్లా తప్పకుండా ఈ ప్రసంగంలో ఉంటాయి. కాబట్టి మీ అందరినీ నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, తెలియజేస్తున్నాను. ఇక్కడ చెప్పేటటువంటి విషయాలు కేవలము చెవుల ద్వారా వినడం కాకుండా మనసుతో అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సోదర మహాశయులారా, ఈరోజు నేను మీ ముందు మన సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలలో ఒక పెద్ద రుగ్మత, అదేమిటి అంటే తల్లిదండ్రుల యొక్క అవిధేయత. అంటే తల్లిదండ్రులని నేడు మన సమాజంలో ఏ విధంగా గౌరవిస్తున్నారు, లేకపోతే ఏ విధంగా వారిని చూస్తున్నారు అనే విషయాన్ని ఇన్షాల్లా ప్రయత్నం చేస్తాను. దానితో పాటు ఇస్లాం తల్లిదండ్రుల యొక్క స్థానం ఇస్లాంలో ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా తెలియజేస్తాను. ముందుగా నేను మన సమాజంలో మన సమాజాన్ని పరిశీలిస్తే, ఇప్పుడు ప్రస్తుతము మనం ఉన్నటువంటి ఈ ఆధునిక యుగంలో అందరూ కూడా ఒకరికి ఒకరు పోటీతత్వంతో ముందుకెళ్తున్నటువంటి ఈ సమయంలో తల్లిదండ్రుల యొక్క విలువ కానీ బాధ్యత కానీ ఏమైనా ఉందా అంటే, అసలు చాలా వరకు వారిని మర్చిపోయి చాలామంది వారు పెట్టుకున్నటువంటి లక్ష్యాల దిశగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, నేను నా టార్గెట్ని రీచ్ అవ్వాలి, ఎవరికి ఎంత నష్టం జరిగినా ఎంత లాభం జరిగినా నాకు సంబంధం లేదు, నేను ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నానో ఆ లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలి, నా జీవితం యొక్క పూర్తి లక్ష్యం ఏమిటి అంటే నేను పెట్టుకున్నటువంటి గోల్ అది కంప్లీట్ చేసేయాలి అనే ఈ తాపత్రయంలో ఎంత నష్టపోతున్నారో, ఎంత బంధుత్వాలకి దూరం అయిపోతున్నారో తెలుసుకోకుండానే ముందుకు వెళ్ళిపోతున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఆలోచించుకునే ప్రయోజనం లేదు సోదరులారా. మరి అలాంటి తరుణంలో నేడు మన సమాజంలో తల్లిదండ్రుల పట్ల ఎలాంటి ఆదరణ కలుగుతుంది, అసలు ఎలా అవిధేయత చూపుతున్నారు అంటే, నేడు మన భారతదేశంలో, పూర్తి భారతదేశంలో దాదాపుగా 10 కోట్ల మంది వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. ఎటువంటి నీడా లేకుండా వారు కేవలము వృద్ధ ఆశ్రమాలలో మరియు ఫుట్పాత్ల పైన జీవితం గడుపుతున్నారు. మరి వీరు ఎవరు అంటే, వీరు అనాథలు కాదు, వీరికి అందరూ ఉన్నారు కానీ ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన వారు. గడిచిన 10 సంవత్సరాలలో మన దేశంలో వృద్ధాశ్రమాలు 30% పెరిగిపోయాయి. ఇంతకుముందు మనం పరిశీలిస్తే మన భారతదేశంలో కేవలము అనాథ ఆశ్రమాలు మాత్రమే ఉండేవి, ప్రస్తుతం ఇప్పుడు వృద్ధాశ్రమాలు కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. మరి మన పట్టణాల్లో అయితే 64% మంది వృద్ధులు అంటే వృద్ధ తల్లిదండ్రులు ఒంటరిగా జీవితం గడుపుతున్నారు. అందరూ ఉండి కూడా ఒంటరిగానే ఉంటున్నారు. మరియు కుటుంబంతో కలిసి ఉన్న వారి పరిస్థితి ఏమిటి అంటే, వారు కుటుంబంతో కలిసి ఉన్నా కూడా ఒంటరిగానే ఉంటున్నారు. ఎందుకని, కుటుంబంలో పలకరించే వాళ్ళు ఎవరూ లేరు, ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు, కనీసము ప్రేమగా ఎలా ఉన్నారు అని పలకరింపుకి నోచుకోకుండా చాలామంది అలాగే చనిపోతూ ఉన్నారు. మరి దీనికి కారణం ఎవరు అంటే, నేటి మన ఆధునిక సమాజమా, లేకపోతే మనలో ఉన్నటువంటి ఈ పోటీతత్వమా,
అంటే అనేక కారణాలు ఉన్నాయి సోదరులారా. కానీ మనల్ని కని పెంచినటువంటి మన కన్న తల్లిదండ్రుల పట్ల మనం ఇలాంటి భావన కలిగి ఉన్నాము అంటే ఒక్కసారి అందరూ ఆలోచించాలి. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే మెయిన్ ఎడిషన్లో ఒక వార్త వచ్చింది. ఏమిటా వార్త అంటే, రామారావు అనే ఒక వ్యక్తి మరియు నాగలక్ష్మి అనే ఒక స్త్రీ, వీరు ఇద్దరూ కూడా మన విజయవాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆత్మహత్య చేసుకున్నారు. వీరి వయసు దాదాపుగా 60 మరియు 58 సంవత్సరాలు. వీరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అని పరిశీలిస్తే తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే, వారి ఇద్దరికీ కూడా అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో ఉన్నారు. రేపో మాపో డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోతారు అని అనుకునే సమయంలో కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగి చనిపోయారు. మరి వీరు అనాథలా అంటే లేదు, వారికి 3 సంతానం ఉన్నారు. 2 అబ్బాయిలు ఉన్నారు, 1 అమ్మాయి ఉంది. వారు 3 కూడా విజయవాడలోనే ఉన్నారు. మరి వారు ఎందుకు చనిపోయారు అంటే, వారిలో ఒక రకమైన ఆందోళన వచ్చేసింది. ఏమిటది, మనము ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇద్దరికీ అనారోగ్యంగా ఉంది, కనీసం ఒకళ్ళైనా ఆరోగ్యంగా ఉంటే ఒకళ్ళ యొక్క అనారోగ్యం ఒకళ్ళ ఆరోగ్యం మరొకళ్ళు చూసుకుంటారు అన్న ఆలోచన ఉండేది. ఇద్దరికీ అనారోగ్యంగా ఉన్నాము కాబట్టి మనల్ని చూసేవాళ్ళు ఎవరూ లేరు అని, 3 సంతానం ఉన్నా కూడా వారు ఎవరూ లేరని అనుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. అంతేనా అంటే, గడిచినటువంటి 2-3 సంవత్సరాలుగా వారు మచిలీపట్నంలో ఉన్నటువంటి ఒక వృద్ధ ఆశ్రమంలో తలదాచుకుంటూ ఉన్నారు సోదరులారా. మరి నేడు మన పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. అంతేనా అంటే, మనల్ని ఎంతో ప్రేమగా పెంచి పోషించి మనకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి ఆ తరువాత మనకి ఒక మంచి వివాహ సంబంధం చూసి పెళ్ళిళ్ళు చేసిన తరువాత మన పరిస్థితి ఎలా ఉంది అంటే, వచ్చినటువంటి కొత్త భార్య యొక్క మోజులో కన్న తల్లిదండ్రుల్ని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బు కోసము మరియు ఆస్తి కోసమో లేకపోతే పొలం కోసమో స్థలం కోసమో కన్న తల్లిదండ్రుల్ని చంపినటువంటి అనేక సంఘటనలు మనం టీవీల్లో పత్రికల్లో చూస్తున్నాం సోదరులారా. మరి వీటన్నిటికి కారణం ఎవరు అంటే, మనం నివసిస్తున్నటువంటి ఈ జీవితంలో అసలు మనం ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఎవరి కోసం సంపాదిస్తున్నాము అన్న ఆలోచన లేకుండా అందరూ కూడా ఎంతో వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. మరి అంతేనా అంటే, మనకు తెలిసినటువంటి అనేక టీవీ